హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆలు బఠానీతోనే చేస్తున్నానండి నేను పులావు ఇలా కొత్తగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఎప్పట్లా కాకుండా ఇలా కొత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనము ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యి ఆయిల్ రెండు యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా యూస్ చేయండి లేకపోతే నెయ్యి అయినా యూస్ చేయండి ఇలా నెయ్యి మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇలా బిర్యానీ దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు వేసుకున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ పెద్ద సైజు తీసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర పుదీనా మెంతాకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత టమాటోలను బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత నేను బఠానీను రాత్రి నానబెట్టేసుకున్నానండి ఇలా నానబెట్టుకున్న బఠానీస్ అని వేసుకోవాలి ఇలా బఠానీస్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఏంటంటే నేను కొబ్బరి నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ పేస్ట్ వే ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఎప్పట్లా పులావ్ ఉంటుంది కదా అలా కాకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నింటినీ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా అనేది మనకి పులావ్ వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా మనము అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇలా అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు తర్వాత మనం ఇందులోకి మనం టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాము కాబట్టి మనము త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి కరెక్ట్ క్వాంటిటీ అండి వాటర్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఈ బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము విజిల్స్కి పెట్టుకోవాలి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసేసి మనకి ప్రెషర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచాలండి తీయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా పులావ్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో తర్వాత నేను ఇలా ప్లేట్లోకి వేస్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంది కదా చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్